राजु वास्तु प्रेक्षक नमस्कार मन वायव्य दिशा पश्चिम उत्तर कल मूले वायव्य मूल को वायु अधिपति वायुदेवुड़ स्थिरत्व लेनी चंचल स्वभाव गलवाड़ स्थिरम स्थान लेदु वायु मूल दोषाल मनस्सु पै एक्कोगा पंचेस्ताई वायुव्यम शास्त्रबद्धंगा लेनी एडल मानसिक ओत्तुडुलु कलिगी मानसिक प्रशांतत कोल्पोवुदुरु कोन्नि चोट्ल पिच्चिपेट्टिन वारु कूडा इटुवंटि इंडलो उंदुरु वायुव्यम पेरिगि गानि वायुव्यम मूतपडि वायुव्यंलो नूतुलु गोतुलु उन्न ईशान्यं कन्न पल्लमैन ఉత్తర వాయువ్యం వీధిపోటు ఉన్న ఉత్తర వాయువ్యం నడక ఉన్న వాయువ్యం భ్రష్టు పట్టడం అంటాము. వాయువ్యం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ్య దోషం ఉంటే శత్రుత్వం కొరుక్కున్నట్లే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ్య దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయబడము జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహములో అశాంతిగా ఉంటారు. వాయువ దోషాల వలన భ్రష్టు పట్టడం, ఇల్లు వదిలిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, ఐబీ పెట్టడం, ఆ ఇల్లు అమ్మకానికి రావడం, వేలంలో అమ్మటం అవటం జరుగుతుంది. వాయువ్య దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ్య దోషాలనే జరుగు. వాయువ్య దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి మూడవ కుమారుడు కానీ మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే ఒకటవ సంతతి లేదా ఒకటవ కుమారుడిపై కూడా ఈ ప్రభావం చూపవచ్చు. ఉత్తర ఈశాన్యం తగ్గకుండా ఈశాన్యం కన్నా మిర్రగా నుండి ఆగ్నేయం నైరుతుల కన్నా పల్లంగా ఉండి పైన వివరించిన దోషాలు లేకుండా వాయువ్యాన్ని సరిచేసుకుంటే ఆ ఇంట జీవితంలో స్థిరత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు. శుభం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.